రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఎస్పీ రోహిత్ రాజు అధికారులతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. రేపు సీఎం భద్రాద్రి సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యకుడు పోదెం వీరయ్య, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, బలరాం నాయకులు పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లను భద్రాచలం రాములవారి సన్నిధిలో ప్రారంభించడం సంతోషంగా ఉందని వారు అన్నారు. రివ్యూలు చేసుకున్న తర్వాత సారపాకలో మీటింగ్ ఉంటుంది, మణుగూరులో పినపాకలో. కాబట్టి పినపాక నియోజకవర్గంలో రేపు మీటింగ్ ఉంటుంది. గౌరవనీయ ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా, రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మంత్రులు కూడా వస్తున్నారు. అలాగే ఈ పార్లమెంట్లో ఉన్న మా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా భద్రాద్రి రాముడి దర్శనం చేసుకొని తర్వాత, ఈ రివ్యూ చేసుకున్న తర్వాత మనం పినపాక పోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా బహిరంగ సభలో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు. కాబట్టి అందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మంత్రులు అవన్నీ అందరూ కూడా ఇక్కడ రావడానికి సిద్ధమవుతున్నారు, రేపు వస్తున్నారు. దానితో పాటు భద్రాద్రి రాముడు డెవలప్మెంట్ కానీ అవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు వారు వచ్చిన తర్వాత డిక్లరేషన్లో ఏదైనా ఇంకో డిక్లరేషన్ కూడా ఏమైనా ఉంటే ఉండవచ్చు. ఇక్కడ మాత్రం భద్రాచలంలో ఆఫీషియల్ మీటింగ్ ఉంటుంది, అక్కడ మాత్రం పబ్లిక్ మీటింగ్ ఉంటుంది మణుగూరులో చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ టీం పైనుంచి కింది వరకు ఆల్ టీమ్స్ కూడా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అందరూ కూడా నన్ను ప్రకటించినందుకు, ఈ ఒక మహబూబాబాద్ పార్లమెంటు భద్రాచలం నియోజకవర్గం ఇంక్లూడింగ్, కాబట్టి ఈ నియోజకవర్గాన్ని నాకు ఎంపీగా ప్రకటించినందుకు, ఇంతకుముందు నేను ఎంపీగా ఇక్కడ చేశాను, మంత్రిగా కూడా చేశాను. కాబట్టి నా ఒక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నాకు సహకరిస్తారు, ఓటర్లు కూడా సహకరిస్తారని భావిస్తున్నాను. దానితో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, 7 నియోజకవర్గాల మీడియా సోదరులకు కూడా అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. రైట్. రేపు భద్రాచలంలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పర్యటన సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, రేపు భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్టు తెలుస్తుంది, ఏర్పాట్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా రేపు భద్రాచలం పర్యటనకు వస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అధికారిక షెడ్యూల్ చూస్తే రేపు యాదాద్రి నుంచి భద్రాద్రి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. సారపాక ఐటీసీ హెలిఫైర్కి చేరుకున్న రేవంత్ రెడ్డి అక్కడి నుంచి కాన్వాయిలో రామాలయానికి 12 గంటల 10 నిమిషాలు చేరుకుంటారు. సుమారు 40 నిమిషాల పాటు దక్షిణ అయోధ్యగా బాసిల్తున్న భద్రాచలం రామాలయంలో సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం రామాలయం దర్శనం అనంతరం అక్కడి నుంచి మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం, ప్రతిష్టాత్మకమైన 6 గ్యారంటీ స్కీమ్లు ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి రేపు లాంఛనంగా భద్రాచలం గడ్డపై, ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం గడ్డపై రేపు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ మీటింగ్ అనంతరం ముఖ్యంగా భద్రాచలం రామాలయం అభివృద్ధికి సంబంధించి ఇరిగేషన్ పై అధికారులతో రివ్యూ మీటింగ్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే మణుగూరులో ప్రజాదీవన సభ ఏర్పాటు చేశారు. మణుగూరు ఐటీఐ కళాశాల గ్రౌండ్ సభ ఏర్పాటు చేశారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆ సభ కొనసాగుతుంది. 5 గంటలకి తను బయలుదేరి వేగం పెదగలుగుతారు. మొత్తం మీద ముఖ్యమంత్రి షెడ్యూల్ చూస్తే, ముఖ్యంగా చూస్తే భద్రాచలం ప్రాంతానికి సంబంధించి తొలిసారి వస్తున్నారు. గతంలో కేసీఆర్ పరిపాలనలో భద్రాచలం రామాలయం, దక్షిణ అయోధ్యగా బాసిల్తున్న భద్రాచలం రామాలయం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. గతంలో కేసీఆర్ 100 కోట్లతో రామాలయం అభివృద్ధి చేస్తున్న వాగ్దానం కూడా అతిగతి లేకుండా పోవడం, అదేవిధంగా కనీసం పాలక మండలిని కూడా నియామకం చేయలేదు. తానిష కాలం నుంచి ఆనవాయితీకి వస్తున్న ముచ్చార తలంబరాలు, పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ అప్పుడు గతంలో మంగళం పాడారు. వాటన్నిటి మీద సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వాగ్దానం చేయబోతున్నారు, రామాలయానికి సంబంధించి ఎలాంటి వాగ్దానం చేయబోతున్నారు, అదేవిధంగా చూస్తే ముఖ్యంగా భద్రాచలంకి సంబంధించి గోదావరి జలఖండం నుంచి ఎలాంటి ముంపు లేకుండా
కరకట్ట విస్తరణ పనులపై రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయబోతున్నారని కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జనం ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి భద్రాచలం పర్యటనకు రావడం, అదేవిధంగా మనుగూరులో ప్రజాదీవన సభ ఉండడంతో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సరిహద్దున ఛత్తీస్గఢ్ లో కొంత హైటెన్షన్ వాతావరణం ఉండడంతో పోలీస్ పారాలు జడ్పీఎస్ కేటగిరీ ఉన్న వ్యక్తి రావడంతో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీలు కట్టేసిన కూడా రేవంత్ రెడ్డి రేపు భద్రాచలం అభివృద్ధి కోసం ఎలాంటి వాగ్దానం చేయబోతున్నారు, ముఖ్యంగా కరకట్ట విస్తరణపై ఎలాంటి వాగ్దానం చేయబోతున్నారు అనేది కూడా ఒక ఆసక్తిగా ఉంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ రవి.